పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి 57వ వార్షికోత్సవ జాతరలో భాగంగా రెండవ రోజు గురువారం లక్ష పుష్పార్చన అత్యంత వైభవేపేతంగా జరిగింది. ప్రభాత వేళ నిత్య పూజా కైంకర్యాలు సమర్పించిన తర్వాత ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రత్యేక సేవలో భాగంగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా పుష్పాలు సమర్పించారు. ఈ సందర్భంగా సామూహిక లలిత సహస్రనామ పారాయణ భక్తులు పాల్గొని నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ విద్యార్థులచే సరస్వతి పూజ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారికి వివిధ రీతులు విధానాల్లో ధార్మిక సేవలు అందించే క్రమంలో మొత్తం 9 రోజులు జరిగే జాతర ఉత్సవంలో అనేక సేవలు భక్తులే స్వయంగా నిర్వహించుకునే అవకాశం అమ్మవారి కృపతో అందించగలగడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కరుటూరి వెంకట సుబ్బారావు, సుజాత దంపతులు 40,000 విలువగల సింహవాహనం అమ్మవారి వార్షిక జాతరలో భాగంగా రెండవ రోజు ఆలయంలో జరిగిన కార్యక్రమంలో సభక్తి పూర్వకంగా ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడిన కమిటీకి అందజేశారు.